మనుషులు కాపాడలేరు, అలాగే బంధుమిత్రులు కాపాడలేరు, నా ఆస్తి నా ప్రాణాన్ని రక్షించలేదయ్యా, నీవు తప్ప ఎవరూ లేరని మోకరించి ప్రార్థన చేయగానే దేవుడు అక్కడ అంటున్నాడు, నీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు దేవుడితో అంటున్నాడు, నేను యాకోబునయ్యా. యాకోబు అంటే ఏంటి చెప్పండి? మోసగాడు. నేను మోసగాడినయ్యా, నా పేరు మోసగాడు, నన్ను క్షమించండి అయ్యా, ఈశ్వరైన నాకు జీవాన్ని పెట్టండి అయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అతని ప్రార్థన విని అతని పశ్చాత్తాపము యథార్థమైన ప్రార్థన చేసి ఉన్నాడు గనక, ఎదుట నిలబడి ఉన్నాడు గనక, అప్పుడు కూడా అతను అబద్ధం ఆడే శక్తి కలిగిన వాడిగా ఉంటే అతని ప్రాణము ఏమవుద్దు చెప్పండి? అతని ప్రాణానికి అతనే ఉత్తరవాదిని గ్రహించుకుని తక్షణమే తన అబద్ధాలను విడిచిపెట్టి నేను మోసగాడినయ్యా నన్ను క్షమించండని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు అతనిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రము. అలాగే అయ్యా మీరు ఆశీర్వదించండి, నా ప్రాణము నాలో ఈరోజు కృంగి ఉన్నది, నేను చనిపోతానికి శత్రువులు నన్ను ముట్టడి వేస్తున్నారు, ఈరోజు నా ఆస్తిపాస్తులు నాకున్న బలగము నాకున్న సంపద అంతా కూడా నన్ను కాపాడలేదయ్యా, నన్ను రక్షించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా అతని తప్పును ఒప్పుకుని విడిచిపెట్టున్నాడు గనక తక్షణమే దేవుడు అంటున్నాడు, ఈరోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలీయుడిగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక నీవు రాజు అవుతున్నావు, ఈరోజు నీ పాపాన్ని ఒప్పుకున్నావు, నీవు విడిచిపెట్టున్నావు కనుక దేవుడు అంటున్నాడు, ఈరోజు నుంచి నిన్ను రాజుగా నేను అభిషేకిస్తున్నాను, ఈరోజు నీతికి నీవు వారసుడుగా మారి ఉన్నావు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని చిత్తాన్ని మనం ఎరిగి ఇసుకక ప్రార్థన చేసినప్పుడు, శ్రమ కలిగినప్పుడే మనం ప్రార్థన చేయాలి. విసుకక ప్రార్థన చేసినప్పుడు తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సహాయము చేసే దేవుడు. నిజమైన ప్రార్థనకు సమాధానం వస్తుంది. మనకు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ప్రార్థన వేదనలో వచ్చుద్ది, శ్రమలో వచ్చుద్ది, మరణకరమైన శోధన వచ్చినప్పుడు వచ్చుద్ది. కనుక అలాంటి సమయంలోనే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన పాపములన్నిటికీ పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేసినప్పుడు తక్షణమే దేవుడు అక్కడ ఆయన హస్తాలతో మనలను కప్పి తన రక్షణ ఆనందాన్ని మనకు కలగచేస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ఎడల తన కృపను నిత్యము వెల్లడి చేస్తూ ఉన్నాడంట. యెషయా గ్రంథము 62:7 చూడండి. యెహోవా విజ్ఞాపనకర్తలారా, విశ్రమింపకుడి, మీరు విశ్రమింపకండి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగజేయు వరకు, దానికి ప్రసిద్ధి కలగజేయు వరకు, ఆయనను విశ్రమింపనీయకుడి, ఆయనను విశ్రమింపకండి, ఆయనను విశ్రాంతిని మీరు ఇవ్వకండి, కలగ చేయకండి, దేవుణ్ణి మీరు విశ్రాంతి కలగ చేయకండి. యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగజేయు వరకు, దానికి ప్రసిద్ధి ఆయన కలగ చేయు వరకు, ఆయనను మీరు విశ్రమింపనీయకుడి, విశ్రమింపనీయకండి. దేవుడు మీ ఎడల కార్యము చేసేంత వరకు, దేవుడు మీ ఎడల నీతి న్యాయములను, ఎందుకంటే మీరు నడుస్తున్నప్పుడు మీకు నీతి కార్యములను ఆయన ఆశీర్వాదముగా మార్చేంత వరకు ఆయనను మీరు విశ్రమింపకండి. దేవునికి స్తోత్రము. తనకు నిజముగా మొరపెట్టే వారికి యోహాను సువార్త 16:24 దేవుడు ఏమన్నారు చెప్పండి? ఇది వరకు మీరేమి, ఇది వరకు ఏది నా పేరిట అడగలేదు, నా పేరిట మీరు అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు ఇప్పుడు మీరు నన్ను అడుగుడి, అడగండి, మీకు దొరుకును. దేవుడు ఏమన్నారు చెప్పండి? ఇప్పుడు మీరు అడగండి, ఇంతవరకు నా పేరిట మీరు అడగలేదు, ఏదో లోక సంబంధమైన వాటి గురించి అడిగారు, దేవుని ప్రణాళిక అది ఇష్టము కానిది, దేవునికి ఇష్టము లేని అడిగారు, ఆయనను అడగకుండా కూడా మీ సొంత అభిప్రాయాలతో అడిగి ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, అది అడిగి ఉన్నారు కానీ మీకు అది దక్కనే దక్కలేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఇప్పుడు అడగండి, నా సంతోషము పరిపూర్ణమగునట్లు ఇప్పుడు నా పేరిట మీరు అడగండి, అది మీకు దొరుకును, దొరుకుతున్నది. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. చూడండి, అపొస్తల కార్యము 12:5 పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపుల ఎదుట చెరసాల యొద్ద కావలిగా కాయుచున్నారంట. అక్కడ పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. పేతురు దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. వెళ్ళండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను మీరు ప్రకటించండి. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడును. శ్రమలలో వేదనలో ఉన్నవారికి మీరు సహాయము చేసి ప్రార్థన చేయండి. యేసు నామములో ప్రార్థన చేయండి. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడును అని ఆజ్ఞ చొప్పున పేతురు వెళ్ళి ఏం చేస్తున్నారు చెప్పండి. ఆయన 11 శిష్యులు అనేకులకు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. శ్రమలలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, సాతాను చేత బంధించబడిన వారు, అనేక మంది వ్యాధిగ్రస్తులు, రోగులకు సువార్త ప్రకటించబడుతూ ఉండగా ప్రాంతం అంతా కూడా యేసుని గురించిన సువార్త ఎందుకంటే శక్తివంతముగా మారిపోయింది. అనేకులు రక్షణ పొందుతున్నారు. అనేకులు చనిపోయిన వారు కూడా లేపబడుతున్నారు. ఆయన యేసు ప్రభుని సిలువ వేశాం, ఆయనని సంభివేశాం, కానీ ఆయన నామములో ఆయన శిష్యులు చేస్తున్న సేవ ఇంకా విస్తారముగా ఉన్నది అని అనేకులను అక్కడ రోమా ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారు చెప్పండి. యేసు నామమున ప్రకటన చేయకూడదని ఆ నామములో ప్రకటన చేసే వారందరినీ శరసాలలో వేసి వారిని చంపుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. అరే, అలాంటి సమయంలో కూడా పేతురు శరసాలలో ఉండి 2 సంఖ్యల మధ్య బంధించబడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సైనికులు కాపలా కాస్తున్నారు. అతని కొరకు సంఘము ఏర్పాటైన వారు అతని కార్యములు చూసి ఆ యొక్క సేవలో అనేక మంది రక్షించబడిన వారు ఆయన శరసాలలో ఉన్నప్పుడు వారందరూ ఏకముగా కూడి ఒక గృహములో ఏం చేస్తున్నారు చెప్పండి, ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఏకముగా కలిసి గృహములో కూడి ఏక మనస్సుతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పేతురు చెరసాల నుంచి రావాలి, ప్రభువా మాకు మంచి నాయకుడిని ఏర్పాటు చేశావు, ఈరోజు మా జీవితంలో రక్షణ ఆనందాన్ని చూస్తున్నామయ్యా, అలాంటి సేవకుణ్ణి, ఎందుకంటే హేరోదు సంపనై ఉన్నాడు కనుక అతనిని చెరసాల నుంచి విడిపించమని అత్యాశక్తితో వారు ఏం చేస్తున్నారు చెప్పండి, విసుగక ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రము. అలాడే ఆ దేవుని యొద్దకు వెళ్ళింది దేవుని వారు చేసే ప్రార్థన. దేవుని సముఖంలోకి వెళ్ళినప్పుడు దేవదూతలు వచ్చి అక్కడ చెరసాలలో బంధించబడి ఉన్న పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతను ఎలా ఉన్నాడు చెప్పండి, 2 సంఖ్యల మధ్య బంధించబడిన వాడిగా ఉన్నాడు. బయటికి రావటానికి వీల్లేదు. బయట అనేక మిలిటరీ వాళ్ళు ఉన్నారు, బయట ఉన్నారు, లోపల ఉన్నారు, అలాగే చుట్టూ ఉన్నారు. ఆ మిలిటరీ అంతా కూడా బందోబస్తుగా అనేక సేనలు ఉన్నాయి. అక్కడ పేతురు చెరసాల నుంచి బయటికి రావాలి అంటే ఎలాంటి అవకాశం లేనే లేదు. దేవునికి స్తోత్రము. అలా సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది, అయా మాకు సహాయం చేయి, మాకు నీవు ఎందుకంటే ఈ లోకములో జీవించినప్పుడు మాకు అనేక రక్షణ ఆనందకరమైన ఆశీర్వాదాలు తెలియపరిచావు, మమ్మల్ని నడిపించడానికి నీ శిష్యులను ఏర్పాటు చేస్తున్నావు. ఈరోజు అతనిని తీసుకువెళ్ళి శరసాలలో వేస్తున్నారయ్యా, కనుక మాకు సహాయం చేసి మాకు మా యాజకుణ్ణి మాకు విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దూతను పంపించి పేతురు 2 సంఖ్యల మధ్యలో నున్న ఆ బంధకాలు తెగిపోయిని అతను బయటికి శరసాలలో నుంచి బయటికి వచ్చినప్పుడు సైనికులందరూ కూడా అక్కడ ఏమైంది చెప్పండి, వారి కన్నులు మూయబడినాయి. దేవునికి స్తోత్రము. అలాడే అక్కడ సైనికులు ఉన్నారే కానీ పేతురు బయటికి వెళ్ళటం చూడలేకపోతున్నారు. శరసాల తలుపులు అవి తెరుచుకున్నాయి, సంఖ్యలు ఊడిపడినాయి, అలాగే ద్వారాలు తెరవబడినాయి సంఖ్యలలో. ఎందుకంటే అలాగే పేతురు ఆ సంఖ్యలు మొత్తం అన్ని ఊడి కింద పడిన తర్వాత దేవదూత ముందు వెళుతుంది, అలాగే పేతురు వెనకాల నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము.
అలా వెళ్తూ ఉండగా అక్కడ చూడండి 12 వచనాన్ని చూడండి. అతను మార్కును మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతను తలవాగిట తలుపు తట్టుచుండగా రోధి అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారిని పిచ్చిదానివి అనిరి. అయితే తాను చెప్పిందేమో నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకా నువ్వు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి. అక్కడ ఏం చేశారు చెప్పండి? వారందరూ కూడా ఆయనతో ఆయన మరి ఎంతగానో వారిని బలపరిచి రక్షణించి దేవుని సంకల్పంలో వారిని బలపరిచినప్పుడు వారందరూ కూడా ఆ శ్రమ దినాలలో ఏమి చెయ్యాలో తెలియక దేవునికి మొరపెట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. విసుక్కక ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే ఆయన శరసాలకు వెళ్ళి ఉన్నాడో అప్పుడు ప్రార్థన బిగిన్ చేశారు. ఆ ఇంటిలో ఇక ఎవరు వచ్చినా ఏమి పట్టించుకునే పరిస్థితిలో లేరు కనుక పేతురే వచ్చి ఒకవేళ దేవుడే వచ్చి అమ్మా అని పిలిచినా సరే ప్రార్థన మాత్రం వారు ఆపే స్థితిలో లేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పేతురే వచ్చి శరసాల తలుపులన్నీ కూడా తెరవబడి శరసాలలో నుంచి బయటికి వచ్చి తలుపు దగ్గరకు వచ్చి కొట్టితే ఆ తలుపు ఒక చిన్న పిల్ల వచ్చి అంటుంది పేతురు వచ్చి ఉన్నాడు ఆయన స్వరం వినపడుతుంది అంటే పిచ్చిదానా. ఆళ్ళలో కొంతమంది అంటున్నారు పిచ్చిదానా. ఆ శరసాలలో నుంచి రోమా ప్రభుత్వము అధికారము ఆ బయటికి రావటము అసంభవం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి యొక్క చెరలో ఉన్నాడు పేతురు. రావటము జరగదు అని అనుకొనిస్తుండగా ఇంకా తలుపు తట్టుతూ ఉన్నాడు పేతురు. వెళ్ళి తలుపు తీసి ఆ పేతురుని చూడగానే అందరు కూడా విభ్రాంతి నొందారంటే ఇది నిజమేనా? దేవుని కార్యం ఇది జరిగిందా? వారు దేనికి ప్రార్థన చేశారు చెప్పండి? అయా పేతురు మా యాజకుడు బయటికి రావాలి కనుక నీవు జీవము కలిగిన దేవుడు నీ నామములో ఇప్పుడు మేము అడుగుతున్నాం ఏది కావాలో మీరు అడగమని చెప్పి ఉన్నారు కనుక ఇదిగో మా యాజకుడు శరసాలలో ఉన్నాడు కనుక మీరు విడుదల చేయమని ఏకకంఠముతో ఏకాత్మతో ఏకభావముతో వారు అడుగుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలాడే వారు అడిగే దానిలో ఎంత శక్తి ఉన్నదో వారికే తెలియలే. దేవుడు పరలోకము నుండి దూతను పంపి పేతురుని శరసాలలో నుంచి విడిపించి వారి యొద్దకు తీసుకుని వచ్చిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి? నిజమేనా మనం చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమైనదా? దేవుడు మనం ఊహించిన వాటికంటే ఏం చేస్తారు చెప్పండి? అత్యధికముగా మన ఎడల కార్యం చేయగలడు. మనం అడిగేది కొద్దిగా అడుగుతాం కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన చేస్తే అత్యధికముగా చేస్తాడు. మనం సంపాదించుకుంటే కొద్దిగా సంపాదించుకుని రాత్రి పగళ్ళు అది అయిపోయిందా అని చెప్పి దాని మీదే దృష్టి పెడతాం కానీ దేవుడిస్తే అది ఎన్నడూ కూడా ఇక తరగనిది. ఇక ఎన్నడూ కూడా అది తరగని ఆస్తిని తరగని ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా వారు ప్రార్థన చేస్తున్నారు, విసుకక ప్రార్థన చేస్తున్నారు. వారు చేసే ప్రార్థనలో దేవుడే వచ్చి అమ్మా అని పిలిచిన పలికే పరిస్థితిలో లేరు. పేతురే వచ్చి వారి తలుపు తట్టినప్పుడు వారు తలుపు తీసినప్పుడు ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రము. అలా మన దేవుడు శక్తివంతుడు. కరెక్ట్గా ఆయన మనలను అడగమన్నా ప్రతి ఒక్కటి అడిగినప్పుడు యథార్థతగా ప్రార్థన చేసే వారి ప్రార్థన ఆయన వింటాడు. వారి మొరగను విని వారికి సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రము. అలా తనకు నిజముగా మొరపెట్టి వారికి ఆయన సహాయము చేయడా. దివారాత్రము ప్రార్థన చేసేవారికి ఆయన సహాయము చేయడా. దేవునికి స్తోత్రము. అలా పిలిపిలకు రాసిన పత్రిక 4:5 చూడండి, 7 వరకు మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకండి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనలు చేయుసు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండును. యాకోబు ఎంతగానో శ్రమలో ప్రాణపాయ స్థితిలో దేవునికి మొరపెట్టాడు. అయ్యా నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నాకు మరలా జీవాన్ని అయ్యా, నాకు ఆస్తి వద్దయ్యా,
నాకు నా బంధుమిత్రులు స్నేహితులు అనేక మంది ఉన్నారయ్యా, ఆస్తి పాస్తులు ఉన్నాయ్యా, అవన్నీ నన్ను కాపాడలేవు, నన్ను నీవు ఆశీర్వదించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని ప్రార్థన చేశాడు. తెల్లవారి వరకు కూడా దేవుడు అక్కడ పోరాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తూ అయ్యా విసుక్కకుండా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వచ్చి అక్కడ ఆయనతో మాట్లాడుతున్నాడు. అసలు నీ పేరేంటయ్యా, నీ యొక్క అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు, యాకోబునయ్యా, మోసగాడినయ్యా, మోసం చేసి సంపాదించి ఈరోజు ప్రాణ అపాయాన్ని తెచ్చుకున్నానయ్యా, నన్ను కాపాడయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు నుంచి నీకు నేను ఇశ్రాయేలుడుగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవునికి నిజముగా మొరపెట్టి వారికి, నిజముగా ప్రార్థన చేసే వారికి, ఎందుకంటే మీ సహనాన్ని దేవునికి తెలియపరిస్తే ప్రభు ఎలా ఉన్నాడు చెప్పండి, మీకు సమీపముగా ఉన్నాడు. కనుక సమీపముగా ఉన్న దేవునికి మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇంతవరకు నా పేరట మీరు ఏది అడగలేదు, కనుక ఇప్పుడు మీరు మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా ఇప్పుడు మీరు అడగండి, మీకు నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండును. మీ తలంపులకు, మీ హృదయములకు, మీ ఆలోచనలకు దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి, కావలిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు, సమాధానం ఇవ్వని దేవుడు కాదు. కనుక ఆయన పరిశుద్ధాత్ముడు పరలోకములో నుండి ఆత్మస్వరూపిగా వచ్చి ఉన్నాడు. ఈ లోకములో సమస్త మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. ప్రతి వారిని శ్రమలో వేదనలో ఉన్న వారందరినీ కూడా తన రక్తమిచ్చి, తన ఆ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి వారందరినీ కూడా కొని ఉన్నాడు. వారందరినీ రక్షించే శక్తివంతుడిగా ఉన్నాడు. పాతాళ్ల ద్వారములను మూసివేశాడు. సాతాను యొక్క అంధ అధికారాన్ని యేసు ప్రభు పాదాల కింద తొక్కివేశాడు. కనుక పరిపూర్ణమైన శక్తిని ఇదిగో నేను మీకు ఇస్తున్నాను, మీరు పొందుకొనండి, ఇక నా పేరట మీరు అడగండి, ఇప్పుడు మీకు సమస్తము దొరుకును. దేవునికి స్తోత్రము. అలా ఎలాంటి ఆటంకము లేకుండా, కనుక ఇదిగో మీరు నమ్మిన వారిని ఏమన్నారు చెప్పండి, 2 తిమోతి 1:12 ఈ హేతువ చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ శ్రమలను నేను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును, నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్నా ఆ దినము వరకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముచున్నాను. రాబోయే దినాలలో నా దేవుడు తప్పకుండా కాపాడతాడు. మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి హానికరములు కాదు, అవి సమాధానకరములే. దేవుడు మీ ఎడల సంకల్పము ఒక ఆయన ఆలోచన చేస్తున్నాడంటే, ఒక ప్రణాళిక ఆయన మీ పక్షాన చేస్తున్నాడంటే అది హానికరములైనవి కాదు, కానీ సమాధానకరములే కలగ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా మన ఎడల ఒక తలంపు ఆయన కలిగి ఉన్నాడు అంటే అది సమాధానకరమైనదే, కానీ హానికరమైనది మాత్రము కాదు. కనుకనే రాబోవు దినములలో ఆ దినమున ఆయన కాపాడగలడని నేను నమ్ముకొనుస్తూ ఉన్నాను. ఆయనకు నేను అప్పగించున్నాను. నా బాధ్యత, నన్ను కాపాడే బాధ్యత, నన్ను రక్షించే బాధ్యత, నా శ్రమ దినాలలో, వేదన దినాలలో ఈ హేతువ చేత నేను ఆయనను నమ్ముకొని ఉన్నాను. ఈ శ్రమ దినాలలో నన్ను కాపాడగలిగేది ఆయన. కనుక ఆ దినము తప్పకుండా ఆయన నన్ను కాపాడగలడు. దేవునికి స్తోత్రము. అలా నమ్ముస్తున్నావా? ఎవరిని అడుగుతున్నారు చెప్పండి. ఒక సావుకు సిద్ధమైన కుమారుణ్ణి తీసుకుని వచ్చినప్పుడు, అయ్యా నీ శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చా, వారు శాయశక్తిలా ప్రార్థన చేశారు, నా బిడ్డను బాగు చేయలేకపోయారయ్యా, ఈరోజు మీకు చేతనైతే నా బిడ్డను మీరు బాగు చేయండి అని యేసు ప్రభుని అడిగినప్పుడు, అక్కడ యేసు ప్రభు ఏమంటున్నారు చెప్పండి, నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే. దేవునికి స్తోత్రము. కనుక నా మాటను నీవు నమ్మి వస్తే, నేను నిన్ను కాపాడగలనని నీవు నమ్మి వస్తే,
సమస్తము నీకు సాధ్యమే. సాధ్యమే. దేవునికి స్తోత్రము. అలా ఈ మాట నీవు నమ్ముస్తున్నావా? నమ్ముస్తున్నానయ్యా. ఇప్పటి వరకు నేను అపనమ్మకస్తులో ఉన్నాను, అపనమ్మకస్తుడిగా జీవిస్తున్నాను. ఎందుకంటే అనేకులు నా బిడ్డను బాగు చేయాలని అనేక ప్రయత్నాలు చేశారు, నాకు అన్ని విషయాలలో అపనమ్మకమే కలిగింది. నేను నీ మాటను బట్టి ఇప్పుడు నమ్ముస్తున్నానయ్యా అన్నప్పుడు నాలో అపనమ్మకము ఉండకుండా నాకు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువారు నమ్ముట నీ వలనైతే ఇప్పుడే నీ కుమారుడు స్వస్థత పడును. దేవునికి స్తోత్రము. అలా తక్షణమే కుమారుడు ఏమయ్యాడు చెప్పండి? 12 ఏళ్ల నుంచి వ్యాధితో ఉన్నవాడు స్వస్థత పడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీకు అడగటము చేత కాకపోతే దేవుణ్ణి మాత్రము మనము ఏం చేసి చెప్పండి చేయలేదని అనవద్దు. కనుకనే నిజముగా ప్రార్థన చేసేవారు, తనకు నిజముగా ప్రార్థించేవారు, విసుకక ప్రార్థించేవారికి ఆయన తప్పకుండా వారికి న్యాయము చేయడా. దేవునికి స్తోత్రము. అలా కనుక తప్పకుండా మన దేవుడు మీరు అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు నా పేరట అడగండి. అనేకులను మీరు ఆదరించి అనేకుల మీద దృష్టి కలిగి ఆరాధించున్నారు, కానీ ఇప్పుడైతే మీరు నా పేరట నన్ను మీరు అడగండి. దేవునికి స్తోత్రము. తప్పకుండా మీరు అడిగినది పరిపూర్ణ మగునని మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువా, మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా అయ్యా, నీకు నిజముగా మొరపెట్టి వారికి సహాయం చేసే దేవుడు తండ్రి, ఈరోజు నీ సన్నిధానంలో కూడి ఉన్న ప్రతి బిడ్డ ప్రార్థన వినండి. మా కుటుంబాలలో వేదనలు, సాతాను బంధకాలలో బంధించబడి వ్యాధులకు శోధనలకు గురి అయి ఆదరణ లేని స్థితిలో ఉన్నాం ప్రభువా. ఈరోజు మమ్మలను కాపాడండి. అలాగే నాయన ఈరోజు నీ సన్నిధానంలో కూడి ఉన్న మా సంఘ ప్రియులందరినీ దర్శించండి. అలాగే తండ్రి ఈరోజు టీవీ ప్రోగ్రామ్ని నీ బిడ్డలందరూ కూడా తండ్రి ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో వేదనలు శోధనలు తొలగించి సమాధానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి వందనాలండి. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. మాది పాతపాడండి. అయితే మా ఆయన 10 సంవత్సరాల నుంచి తాగుతూ ఉండేవాడు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినేవాడు కాదు. రోజు గొడవలే మాకు. 2 రోజులు బాగుంటే 2 రోజులు బాగుండేవాళ్ళం కాదండి. అయితే ఎంత చెప్పినా అసలు అర్థం చేసుకునేవాడు. తాగటం, డొల్లాడటం, డబ్బులు ఇవ్వట్లేదని ఎంతో ఇంట్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు. మా మామయ్య వాళ్ళు కూడా ఎంతో నరకం చూశారండి. మేము కూడా ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళం. అయినా కూడా తాగుడు మానేవాడు కాదు. నేను రోజు రాత్రి పడి నిద్రపోకుండా అన్నం కూడా తినకుండా పిల్లల్ని పెట్టుకొని ఏడ్చి ఏడ్చి రోడ్ల మీద కూర్చొని తాగింది దిగిపోయే వరకు నేను రోడ్డు మీదే కూర్చునేదాన్నండి. అయినా కూడా ఎంత ఏడ్చి కాళ్ళు పట్టుకొని నువ్వేం చేయమంటే అదే చేస్తాను, నువ్వు నాకు పని కూడా చేయవసరం లేదు అబ్బాయి, నువ్వు అసలు తాగుడు మానేసేయి, అసలు నువ్వు పని చేయొద్దు అన్నది నా పని కూర్చోవన్నా కూడా అసలు కూర్చునేవాడు. ఎంపటే 5,000 10,000 పాల డబ్బులు తీసుకొని వెళ్ళి తాగి వచ్చేవాడు. నేను అట్టగ మళ్ళీ పనికి వెళ్ళటం, మళ్ళీ గేదెలను చూసుకుంటే ఎంతగా బతికేవాళ్ళం. తాగుడు అసలు మానేవాడు కాదు. భద్రాచలం తీసుకెళ్ళామైనా కూడా 10,000 ఖర్చు అయినాయి. ఒక్కరోజు అయినా కూడా తాగుడు మానలేదు. కాళ్ళు చేతులు పడిపోతే అపాసర తాగితే అని చెప్పారు. పడిపోతే పడిపోయిన తాగుడు మానేస్తే చాలు అని ప్రభు నేను ఏడ్చుకుంటూ తీసుకెళ్ళాం. అయినా కూడా మానలేదు. మళ్ళీ ఎట్లా కాదు, మళ్ళీ పిల్లలకి ఆ అబ్బాయి ఘోరం బాగున్నాడంటే మళ్ళీ పిల్లలకు దెబ్బలు తగులుతాం, రోడ్డు మీద నుంచి పడటం, బండి మీద నుంచి పడిపోవటం ఎంతో ఇబ్బంది పెట్టేవాడు. పిల్లలు కూడా మాకు పనికి రాలేమని నేను ఎంతో ఏడ్చేదాన్ని. ప్రభువా నువ్వు తప్ప నాకు వేరే దేవుడు లేడు, ప్రభువా నువ్వే నాకు సహాయం చెయ్యని ఎంతో ఏడ్చినప్పుడు ఈ బుజ్జమ్మ ద్వారాగా నా ప్రభువు నాకు సహాయం చేశాడండి. ఇక్కడ నున్న గ్రామంలో నాకు నడువు నొప్పి అంటే అక్కడికి వెళ్ళానమ్మా నాకు తగ్గిపోయింది, మీరు కూడా రండమ్మా అని చెప్పినప్పుడు మేము
నేను రాలేదు ఎన్నిసార్లు చెప్పినా. అయితే అక్కడ పాతపాడు గ్రామంలో ప్రార్థన పెట్టారండి. మేము ఇంట్లో నుండే వింటున్నాము, బయటికి వెళ్ళలేదు. అయిపోయిన రమ్మన్నా కూడా మా ఆయన వచ్చేవాడు కాదు, లోపలే ఉండి ఎన్నాడు. ఒక రోజున ప్రార్థన పెట్టినప్పుడు వస్తే ఆ చర్చికే వస్తాను, ఆ వాక్యం నాకు బాగా నచ్చింది, నేను అక్కడికే వస్తానని చెప్పాడు. అట్లాగే ఇక్కడికి తీసుకొచ్చామండి. ఈ చర్చికి వచ్చిన తర్వాత తాగుడు 10 సంవత్సరాల నుంచి తాగేవాడు కూడా తాగుడు మానేశాడు. వారం వారం చర్చికి వస్తున్నాడు. మాకు ఎన్నో అప్పులు ఉండేవి, అవి కూడా తీరిపోయినాయండి. మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. అంతేకాదండి, మా నాన్నకు కూడా బాగుండేది కాదు, గుండెల్లో నొప్పి వచ్చేది. అయితే ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఆపరేషన్ అసలు చేయట్లేదు. 3 నెలలు హాస్పిటల్లో ఉంచుకొని మమ్మల్ని వెనక్కి పంపించారు. ప్రభువా మేమేం చేసాం ప్రభువా, నువ్వే మమ్మల్ని కాపాడాలని ఎంతో ప్రార్థన చేసుకునేవాళ్ళం. అలాగే అట్లాగే ఈ అబ్బాయిని తీసుకొచ్చిన తర్వాత ఈ అబ్బాయి మానేశాడు. మళ్ళీ మా నాన్న కూడా తీసుకొచ్చామండి. మా నాన్నకు కూడా పూర్తిగా తగ్గిపోయింది. మా నాన్న ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. 3 వారాలు రాగానే ఈ చర్చికి మా నాన్న కూడా తగ్గిపోయింది. మా ఆయన కూడా తాగుడు మానేశాడండి. దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నాకు కాలు నొప్పి 3 సంవత్సరాలు మట్టు అవుతుందమ్మ. కాలు నొప్పి అనుకుంటాను. ఎప్పుడన్నా బిళ్ళ తీసుకుంటున్నాను, వేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఎక్కువగా పని చేసినప్పుడు, బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. నీకు ఎన్ని పో సరిగిపోయింది అని అన్నాడు. నీకు రక్తం లేకపోవటాను అటు నీరు వస్తుంది, రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు. అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని మా అత్తగారు దేవుడు ఉండడం తగ్గిస్తాడు ఏమీ లేదు అన్నాడు డాక్టర్ గారు. ఇక తాతయ్య గారి మాట చెప్పాడు, అక్కడ ఇంటికి తీసుకొని చర్చి ఉంది, బాగా తగ్గిపోతుందమ్మా. క్యాన్సర్ వ్యాధులు ఉన్నారు, చాలా మంది వ్యాధులు, అందరూ బాగుపడుతున్నారమ్మ, నువ్వు బాగుపడతావు అని అన్నాడు. అయితే కాపాడు 2-3 వారాలు వచ్చాక, అమ్మ ఎట్టుందమ్మా ఎట్టమ్మా అని అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు. నీకు తగ్గిపోయిద్ది అమ్మా, రావాల్సిన చాటుకు వచ్చావు, నీకు తగ్గిపోయిద్ది. అయ్యగారు అన్నాడు, కూర్చోబెట్టమ్మా, నువ్వు ఎటన్నా వెళ్ళు, నీ విశ్వాసంతో రా ముందు, నువ్వు బాగుపడు, నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా సంతోషం. ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా, ఈ సాక్ష్యం దీవించునుగా.